సౌత్ స్టార్ హీరోయిన్ సమంత లో బిజీ అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్తో అక్కడ బాగా పాపులారిటీని దక్కించుకున్న ముద్దుగుమ్మ సమంత వరుసగా రెండు మూడు హిందీ సినిమాలతో పాటు ఒక ఇంగ్లీష్ మూవీని కూడా కమిట్ అయింది ఇదే సమయంలో ఒక తమిళ సినిమాను మరియు తెలుగులో ఖుషీ సినిమాను కూడా ఈమె చేస్తోంది అయితే తాజాగా తెలుగులో ఎన్టీఆర్కు జోడీగా నటించే అవకాశం వచ్చిందట ఎన్టీఆర్ థర్టీలో సమంతను నటిప చేయాలని కోరటాల శివ భావిస్తున్నాడట ఆ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే జస్ట్ వాచ్ దిస్ ఆర్ ట్వంటీ ఫోర్ మూవీ అప్డేట్స్ ఎన్టీఆర్ థర్టీలో సమంతను నటింపచేయాలని కొరటాల శివ భావిస్తున్నాడు గతంలో వీరి ముగ్గురు కాంబోలో జనతా గ్యారేజ్ సినిమా వచ్చింది జనతా గ్యారేజ్ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్న నేపథ్యంలో సెంటిమెంట్గా కలిసి వస్తుందనే ఉద్దేశంతో సమంతను హీరోయిన్గా ఎంపిక చేశారనే వార్తలు వచ్చాయి ఆమె కూడా మొదట ఎన్టీఆర్ థర్టీకి ఓకే చెప్పింది కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ థర్టీలో ఆమె నటించడం కష్టమే అని తేలిపోయింది ఎన్టీఆర్ థర్టీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైన విషయం తెలిసిందే సినిమా ప్రారంభించే సమయానికి సమంత బాలీవుడ్లో బిజీగా ఉంటుందట ఇప్పటికే ఆమె కమిట్ అయిన హిందీ సినిమాలకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొదలు కాబోతున్నాయట అందుకే ఎన్టీఆర్ థర్టీ సినిమాలో ఆమె నటించడం సాధ్యం కాకపోవచ్చు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి కొరటాల ఇచ్చిన ఆఫర్ను ప్రస్తుతానికి సమంత హోల్డ్లో పెట్టింది అనేది సమాచారం ఎన్టీఆర్తో నటించేందుకు ఆసక్తిగా ఉన్నా కూడా డేట్లు కుదరని కారణంగా నో చెప్పింది అనే ప్రచారం సినీ వర్గాల్లో నడుస్తోంది ప్రస్తుతానికి కొరటాల శివ ఇంకా స్క్రిప్ట్ వర్క్లో ఉన్నాడు స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన తర్వాత మరోసారి సంబంధతో చర్చలు జరిపి అప్పుడు కూడా ఆమె నో చెప్తే మరో హీరోయిన్ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం అందుతోంది సమంత ఇప్పటికే ఎన్టీఆర్తో పలు సినిమాలు చేసి సక్సెస్ పేరుగా పేరు దక్కించుకున్నారు ఎన్టీఆర్ థర్టీకి మాత్రం వీరి జంటను చూడటం సాధ్యం కాకపోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు